అమరుల బలిదానాలతోనే తెలంగాణ నిరుద్యోగుల కలల్ని నీరుగార్చిన బీఆర్ఎస్. రైతు ఆత్మహత్యలు పెరిగినాయి. బీదలు మరింత బీదలుగానే మారుతుండ్రు. ఆదివాసులకై ఏమైనా న్యాయం జరిగిందా? తెలంగాణలో మాఫియా రాజ్యం, లిక్కర్ కుంభకోణాలకు కేర్ ఆఫ్ అడ్రస్, కేసీఆర్ ఫామ్ హౌస్ పాలనకు స్వస్తి, ఎన్నికల్లో కోట్ల రూపాయలు కుమరిస్తున్న బీఆర్ఎస్. గద్వాల సభలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ, సీఎం చేస్తానని దళితుల్ని మోసం చేసిండు, ఇక మిగిలిన బడ్జెట్ను అప్పుల కుప్పగా మార్చిండు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు. మొత్తం మీద అమరుల బలిదానాలతో వచ్చినటువంటి తెలంగాణలో మళ్ళీ కూడా బలిదానాలు కొనసాగుతూ ఉన్నాయి. మళ్ళీ ఆత్మహత్యలు పెరిగిపోతూ ఉన్నాయి. నిరుద్యోగులు చచ్చిపోతూ ఉన్నారు. తర్వాత అక్కడ రైతులు చచ్చిపోతూ ఉన్నారు. ఇక్కడ ఉద్యోగులు 317 జీవో చోటి ఘోషపడతా ఉన్నారు. రకరకాలుగా మొత్తం కూడా నాశనం అయిపోయింది రాష్ట్రం. కాబట్టి కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉన్నది.